పేపర్ అనాలసిస్ లోకి పోదాం. ఏమి రాశారు? అందరూ అదే రాశారు అయ్యా, అందరూ అదే రాశారు. ఫస్ట్ ఆంధ్రజ్యోతి రాసింది చూడండి ఒక్కసారి. ఇక చూడండి, బ్రదర్స్ కలకలం, రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు, కాంగ్రెస్ నాయకుడికి ఫోన్ చేసిన ఆడియో వైరల్ అయింది. ఒకసారి కాంగ్రెస్ నాయకుడు అంటే నాకు గుర్తుకొచ్చింది, అతను ముస్లిం మిత్రుడు ఉన్నట్టున్నాడు. ముస్లిం మిత్రుడు, ముస్లిం మిత్రులారా, ఒకటి గుర్తుపెట్టుకొని మునుగోడు గడ్డమైన ముస్లిం మిత్రులారా, మిమ్మల్ని కనీసం మనుషులుగా చూడనటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ముస్లిం సోదరులు ఒక్కసారి కళ్ళు తెరిచి ఆలోచించాలి. మిమ్మల్ని కనీసం మనుషులుగా చూడనటువంటి, మీరు మీకు హక్కులు లేకుండా రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ, మీ మీద తుపాకీ పెట్టి మా హిందువులను వెలుస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ ఈ బీజేపీ పార్టీ. సో ఈ పార్టీ వెనకాల మీరు పుసుకుర పొరపాటున ఉన్నారంటే అది మామూలు దారుణాలకు దారి తీయదు. కాబట్టి ఆలోచన చేసుకోరు. ఎందుకంటే చాలామంది మిత్రులు, నాకు తెలిసినటువంటి చాలామంది మిత్రులు, అసలు మీకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తున్న కార్యక్రమం అంటున్నా తెలుసా? మిగతా వాళ్ళందరికీ ఏం ఓట్లు వేయమని పసలిస్తున్నాడు, ముస్లింలకు మాత్రం మీరు ఎవరికి ఓటు వేయద్దని ఓటుకిని పసలిస్తున్నాడు. ఇది 100% నిజం. మీరు కావాలంటే ఎంక్వైరీ చేయించుకోండి. మునుగోడులో ఉన్నటువంటి మీ సోదరులకు ఫోన్లు చేసి కనుక్కోండి. ఎక్కడ ఒక దగ్గర మీకు ఈ వాస్తవం తెలుస్తుంది. రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు, కాంగ్రెస్ నాయకుడికి ఫోన్ చేసిన ఆడియో వైరల్, పార్టీని చూడకుండా రాజగోపాల్కు ఓటు వేయండి, ఈ దెబ్బతో నేనే పిసిసి అధ్యక్షుడిని అవుతా, పాదయాత్ర చేసి పార్టీని అధికారంలోకి తీసుకొస్తా, వెంకటరెడ్డి మాట్లాడినట్టుగా ఆడియో రికార్డులు, కార్యకర్తల ఆగ్రహం, వెంకటరెడ్డి దిష్టిబొమ్మ దహనం, అధిష్టానానికి ఎస్సీసీఎల్ చైర్మన్ ప్రీతం ఫిర్యాదు చేసిండు, వివరాలు పంపినటువంటి ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్, ఆస్ట్రేలియాకు వెంకటరెడ్డి, వచ్చే నెల 2న రాక, వెంకటరెడ్డి వ్యాఖ్యల్లో తప్పు లేదన్న రాజగోపాల్, తాను ఈటలను గెలిపించాలని కోరినట్లు వెల్లడి, 2018 ఎన్నికల నాటి నువ్వు ఎవడో కొట్టావు, అప్పుడు కాంగ్రెస్ పార్టీలో నీకు పదవున్నదా, తొక్క ఉన్నదా, తోడున్నదా, నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటి నుంచి అంటే ముట్టినట్టే ఉన్నావు, నువ్వు చెప్పంగానే ఆడేం గెలిపియలే హుజూరాబాద్లో. హుజూరాబాద్ సీన్ వేరు, అసలు మునుగోడు సీన్ వేరు. అయితే వాళ్ళన్న చెప్పింది నిజమే అని చెప్పేసి ఒప్పుకున్నాడు. కాబట్టి 100% వెంకటరెడ్డి మీద చర్యలు తీసుకోవాలి. అసలు ఎక్కడ పోయినాయి ఉద్దండ పిండాలని? ఎక్కడ పోయినాయి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, ఎక్కడ పోయారు వీళ్ళంతా? దామోదర్ రెడ్డి, కాంగ్రెస్ నల్లగొండ కాంగ్రెస్ ఎట్లందరూ ఏం చేస్తూ గడిదిక్కుతున్నారు? మీ పార్టీలో ఉండుకుంటా మునుగోడు గడ్డలో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని చెప్తుంటే మీరంతా ఏం చేస్తున్నారు? పొద్దుగా లేస్తారు రేవంత్ రెడ్డి మీద చెంగశంగ ఎగిరేటువంటి మోతవారులు, తురుంకాన్లు అంతా ఎక్కడ పోయారు? జగ్గారెడ్డి కళ్ళు నింపడతలేవా, చెవులు నింపడతలేవా, ఏం చేస్తున్నాడు వెంకటరెడ్డి? ఈ ఆడియోని మీరు సమర్థిస్తారా? కాంగ్రెస్ పార్టీని బొందబెట్టండి, మా తమ్ముని కోటేయండి అని చెప్తున్నటువంటి ఆడియోని మీరు సమర్థిస్తారా? ఎక్కడ పోయారు వీరెడ్డి, మహేశ్వర రెడ్డి? ఎక్కడ పోయారండి? రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వర్గం అంతా ఏం చేస్తుంది? గడ్డి విక్తుందా గాంధీ భవన్లా? ఏం చేస్తున్నారు? ఆలోచన చేసుకోరు. చూడండి, ఇంత బహిరంగంగా పేపర్లలో వార్తలు వచ్చినాయి, ఆడియోలు బయటకు వచ్చినాయి, ఇంత వచ్చినాక ఇంకేం కావాలి మీకు? ఇంకా విచారణలు, ఇంకా అది మీదా కావా తెలుసడం, ఇవన్నీ కావాలనా? ఇంకా చూడు, 2018 ఎన్నికల నాటి ఆడియోతో దుష్ప్రచారం అని చెప్పేసి జబ్బార్ అంటున్నాడు. 2014 నాటి ఆడియో అంట, ఇప్పుడు ఎందుకు బయటకు వస్తుంది? పార్టీలతో సంబంధం చూడకుండి, ఎందుకంటాడు అప్పుడు అంటాడా? ఆ ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకే వేయాలి ఓటు అని అంటారు గట్టిగా మాట్లాడితే. పార్టీలతో చూడకూరే అని అంటే అది 2014-18 నాటి అండి ఆడియోనా, ఇప్పుడు ఆడియోనా? ఒకసారి ఎంతసేపు పని, ఈ ఫోన్ చేసినటువంటి ఆ కార్యకర్త నెంబర్ తీసుకొని ఒక్కసారి పోయి అఫీషియల్గా డేటా తీస్తే ఫోన్ ఎప్పుడొచ్చింది, ఏం మాట్లాడింది తేలుతుంది కదా. ఎంతసేపు తేలడం? మునుగోడు ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్లో మరో కలకలం రేగింది. టీపీసీసీ నాయకత్వంపై అసంతృప్తిలో ఉంటూ ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉన్న ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదే పార్టీకి చెందిన ఓ నాయకుడితో సంభాషిస్తున్నట్లుగా ఆడియో ఒకటి వైరల్ అయింది. తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలంటూ మునుగోడు మండలం దుబ్బకాల్వ గ్రామానికి చెందిన జబ్బార్ అనే కాంగ్రెస్ నాయకుడికి వెంకటరెడ్డి సూచించినట్లు ఆడియోలో ఉండడం వివాదాస్పదమైంది. ఆడియోలో రికార్డ్ అయినటువంటి సంభాషణ జబ్బార్ బాయ్ ఏం లేదు, రాజగోపాల్ రెడ్డికి ఎవరైనా సచ్చినా బతికినా పెళ్ళైనా సాయం చేస్తుంటాడు, ఈ దెబ్బతో నేనే పిసిసి అవుతా, రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి అధికారంలోకి తీసుకొస్తా, పార్టీలను చూడొద్దు, రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలి, ఏదైనా ఉంటే నేనే చూసుకుంటా, కానీ పార్టీలకు అతీతంగా రాజగోపాల్ రెడ్డికి మద్దతు ఇవ్వాలి, నేను కూడా
కలిసి వస్తా రాజగోపాల్ రెడ్డిని గెలిపించండి అంటూ వెంకట్ రెడ్డి అన్నట్లుగా ఆ ఆడియోలో ఉన్నది. ఆడియో వైరల్ అవడంతో కాంగ్రెస్ లో దుమారం రేగింది. దీని మీద కొంతమంది సీనియర్లు సీరియస్ అయ్యారు. ఇంకా కాంగ్రెస్ పార్టీ దున్నపోతు మీద వాన పడ్డట్టు ముద్రద్ర పోతే అది ఇప్పటిది కాదు పాతది అన్నట్టు పోతే అసలు మునుగోలులో ఉప ఎన్నిక పెట్టుకొని ఆస్ట్రేలియాకి పోతేనే అప్పుడే చర్యలు తీసుకోవాలి. అసలు ఆయన నాయకత్వం ఉంటే ఇప్పుడు ఖర్గే వచ్చినట్టు కదా, మా దమ్ము ఉంటే వెంటనే సస్పెండ్ చేసి పడ్డం పోయడానికి అవసరం లేదు, తీసేసేయండి. ప్రక్షాళన ఏరు ముందు మన ఇంటిని సక్క చేసుకొని కాంగ్రెస్ పార్టీని సక్క చేసుకొని బిడ ఎవడం గీత ఆడరండి దొబ్బేయాలి మీరు అవసరం లేదు. ఇప్పుడు చాలా మంది యువకులు ఉన్నారు రాజకీయ అవసరాల కోసము ఎదురు చూస్తున్న చాలా మంది యువకులు ఉన్నారు. ఈ ఉద్దండ పిండాలు పోతే వాళ్ళని గెలిపించుకోరు. కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని చూసి ఎప్పుడు ఓట్లేరు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలుస్తారు చాలా మంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చాలా మందికి అవకాశం ఇస్తుంది. సో అట్లా ఇవ్వండి, బాగుంటుంది.